ఏంటంటే నాకు తెలిసి ఒక వరుణ్ తేజ్ గారితో కాకుండా స్టార్ హీరో ట్యాగ్ చేయడం నాకు తెలిసి మీరు అది ఫస్ట్ టైం అనుకుంటారు అంటే అలా ఎదురుగా నించుని డైలాగ్ చెప్పడం అనేది ఒక స్టార్ హీరోతో నేను ఫస్ట్ టైం ఓకే అప్పటికి అంటే ఎక్స్పీరియన్స్తో వాళ్ళు వీళ్ళు ఇచ్చిన సజెషన్స్తో మనం ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది యాక్టింగ్గా ఒక స్కోప్ వచ్చేసింది వాత్ అనిపించుకున్నాం అందరి చేత బట్ అక్కడికి వెళ్ళి హరిశంకర్ గారు అంత పెద్ద డైరెక్టర్ మెగా ఫ్యామిలీలో ఒక హీరో ముందు నించుండి ఎలా చెప్పంటే నేను 2-3 టేక్స్ తీసుకున్నా తీసుకున్నా అవ్వలేదు పైగా ఒక చిన్న డైలాగ్ అక్కడ మార్చారు సడన్గా తెలంగాణ స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ వల్ల ఆ స్లాంగ్ కొంచెం మన బట్టి ఇంత మిస్టేక్ కూడా లేకుండా స్లాంగ్ కరెక్ట్గా రావాలని చూసారు అన్నమాట హరీష్ గారు హరిశంకర్ గారే చెప్పారు డైలాగు ఒకటి నాకు ఇచ్చారు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇచ్చారు నేను అది ప్రాక్టీస్ చేశాను చేసిన తర్వాత ఈ డైలాగ్ తీసేసి చెప్పారు డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అసలు డబ్బింగ్ చెప్పేశారు చెప్పి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న మిస్టేక్ ఏంటది చూసాము అంటాం కదా మనం చూసాము సినిమా చూసినాం చూసినాం అంటే జూ అదొక చిన్న మిస్టేక్ వల్ల మళ్ళీ హరీష్ గారు పిలిపించి దగ్గర నుండి చెప్పించారు అది చూసినాం జూ జూ అని చెప్పి పర్టిక్యులర్ అదే కావాలి అని అది నేను 2-3 డేస్ చేశాను 2 డేస్ చేశాను అంతే బర్త్డే సీన్ 1 డే చేశాను హాఫ్ డే చేశాను తర్వాత క్లైమాక్స్ ఏదైతే మెయిన్ ఉందో అది హాఫ్ డే చేశాను బ్యాక్ షాట్ కోసం ఏదో బ్యాక్ షాట్ మిస్ అయిందని చెప్పేసి దానికోసం ఒక హాఫ్ డే చేశాను మొత్తం 3 హాఫ్ డేస్ చేశాను అంతే తెలుసు అంటే అది అది నాకు లక్ అది రావటం కూడా ఎందుకంటే తమిళ సినిమాలో ఆ క్యారెక్టర్ బాబీ సింహ గారు ఏమైతే చేశారో పని మనిషిని మ్యారేజ్ చేసుకుంటారు ఐడియా లేదు పని మనిషి అర్థం కల అంటే సారీ ఆ అది తెలుసు నన్ను అన్నారు కానీ నేను నమ్మలేదు నేను నేను అంటే తమిళ్లో నేను చూడలేదు స్టార్టింగ్లో ఆడిషన్ తీసుకున్నారు ఇంకా మూవీ ఆడిషన్ మామూలుగా సీరియల్ ఆడిషన్కే పిలుస్తున్నారు మూవీ ఆడిషన్ కప్పుడు 2-3 సార్లు ఒకసారి ఆడిషన్ తీసుకున్నారు ఒకసారి హరీష్ గారు మాట్లాడాలన్నారు ఇంకోసారి మేనేజర్ ఇట్లా వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఫ్లెక్సీ బర్త్డే కోసం బర్త్డే సీన్ ఒకటి ఉంటుంది కదా హీరోని మటర్ చే ఆ సీన్లో నేను రచరవి మా పాప బర్త్డే ఫ్లెక్సీ కావాలి మాకు దానికోసం ఫొటోస్ దిగాలి మేడం అని చెప్పేసి నేను వేరే షూట్లో ఉన్నా అంటే డేట్స్ కొంచెం ఇవ్వటం క్యాన్సిల్ చేయటం అలా జరిగింది వాళ్ళ డేట్స్లో నేను అవైలబుల్ లేను బై లక్గా ఇంకా నేనేం చేస్తాను ఇంకా నా డేట్ లేనప్పుడు నేనేం చేయాలండి సరే మీ ఇష్టం అండి అని చెప్పేసి చెప్పాను అందులో ఆ క్యారెక్టర్లో హరీష్ గారికి 100 మందిని ఆడిషన్ చేస్తే ఈ అమ్మాయే దానికి సూట్ అవుతుంది అని చెప్పేసి చేశారు లేకపోయినా మళ్ళీ ఇంకొక రోజు నాకు అవైలబుల్ పెట్టుకొని చేశారు.